శ్రీరాముని చరిత్రను విద్యార్థులకు తెలియజేసేలా జిల్లా స్థాయిలో శ్రీరాముని మందిరం, వారి రూపాలపై చిత్రలేఖనం, వ్యాసరచనం, ముగ్గుల పోటీలు, పాటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు శ్రీరాముడు, సీతాదేవి, రామ మందిరం వంటి చిత్రాలను అందంగా వేశారు. విద్యార్థులు శ్రీరాముని, సీతాదేవి, హనుమాన్ వేషధారణలు వేసి ఆకట్టుకున్నారు. ఈ చిత్రలేఖన పోటీల్లో ముస్లిం అమ్మాయి పాల్గొని శ్రీరాముని చిత్రలేఖనం వేయడంతో భక్తిని చాటుకుంది. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, మాజీ సర్పంచ్ దావత్ పండారి, ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. రామాలయంలో కూడా పిల్లలకు ఆటల పోటీలులో పాటల పోటీ ప్లస్ చిత్రలేఖనం జరుగుతున్నాయి. దానికి దేవాలయం తరఫున స్పాన్సర్ చేసినాం కనుక ఈ ఏరియాలో శ్రీరాముని మందిరం ఇది ఒక్కటే ఉన్నది కనుక ఇక్కడ శ్రీరాముని మందిరంలో అయోధ్య కూడా శ్రీరాముని మందిరం కనుక దాని పద్ధతి ప్రకారంగా శ్రీరామం రామాయణ మందిరం లోపల ఇటువంటి కార్యక్రమం జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు కనుక దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమము జరుగుతున్నది. ఈ కార్యక్రమంకు సిరిసిల్ల నుంచి బాలరెడ్డి గారు వారి ప్రోత్సాహం చేతనే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. దానికి పోర్తుగల్ గ్రామముల ప్రజలు, సర్పంచ్ గారు మరియు మిగతా ప్రజలందరూ సహకరించి దీన్ని దిగ్విజయంగా చేయించున్నారు, చేసినారు కూడా. అందుచేత ఈ రామాలయం యొక్క ప్రతిష్ట ప్రపంచమంతా వ్యాపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమము జరుగుతున్నది.